హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా కోర్టులో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియో చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇతర జిల్లాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి, మీ జిల్లా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి, ఆఫీస్ అబార్డినేట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి బీసీసీ కేటగిరీకి సంబంధించి ఒక ఉద్యోగం ఉంది. అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఓపెన్ కేటగిరీలో ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీసీడీ ఉమెన్ కేటగిరీలో ఒకటి ఉంది. సో వీటికి సంబంధించిన శాలరీలు 18,500, 15,000, 15,000 పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి చివరి తేదీ అప్లై చేసుకోవడానికి నవంబర్ 4వ తేదీ మనము అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే, ఏదైతే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ ఏదైతే టైపింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఖచ్చితంగా వాళ్ళకు ఇంగ్లీష్ అండ్ తెలుగు నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. 10th క్లాస్తో పాటు ఇంగ్లీష్ అండ్ తెలుగు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 7th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. వాళ్ళకు ఖచ్చితంగా తెలుగు అయితే తెలిసి ఉండాలి. సో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా 7th క్లాస్ చదివి మీకు తెలుగు నాలెడ్జ్ ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ కండిషన్స్ అయితే మెన్షన్ చేశారు, అవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫిజికలీ ఫిట్గా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే కొంతమంది ఇక్కడ సౌండ్లీ హెల్త్గా ఉండాలి, అలాగే యాక్టివ్ హ్యాబిట్స్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ అయితే బాగుండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ చూసుకుంటే 18 to 42 అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్కి సంబంధించిన డేట్ ఫైనల్ డేటు 30/9/2023. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వచ్చి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ను అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పీడిఎఫ్ అనేది, డౌన్లోడ్ చేసి రాసి చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం, సో వీళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది మీరు. సో ఎప్పటిదాకా పంపించాలో ఆల్రెడీ చెప్పాను, నవంబర్ 4వ తేదీ లోపల పంపించాలి. సో ఎన్వలప్ కవర్ మీద ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, పోస్ట్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయండి అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ లాస్ట్ డేట్ చెప్పాను, ఆ లాస్ట్ డేట్ లోపల పంపించాల్సి అయితే ఉంటుంది. సో వాటితో పాటు అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా మీకు అకాడమిక్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎనీ రిలెవెంట్ డాక్యుమెంట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు కవర్ డ్యూటీ స్టాంప్ ఒక 30 రూపీస్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే దాంట్లో గెజిటెడ్తో సైన్ చేయించేసి పంపించాల్సి అయితే ఉంటుంది, అతికిచ్చి అప్లికేషన్ ఫామ్లో అని చెప్పి మెన్షన్ చేయడం అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ జాబ్ ఆప్కాస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక మీ ఫోటో సైన్ చేయించే ఫోటో అతికిచ్చి గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ చేయించండి. గెజిటెడ్ ఆఫీసర్ అంటే హెడ్ మాస్టర్ కానీ, స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, అలాగే గవర్నమెంట్ డాక్టర్ కానీ. సో ఈ విధంగా గెజిటెడ్ ఆఫీసర్ ఎంఆర్ఓ కానీ, డీటీ కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ, సో ఈ విధంగా చాలామంది ఉంటారు. సో వాళ్ళ దగ్గర సైన్ చేయించండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది బ్లాక్ లెటర్స్లో అయితే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసి మీ సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ యాడ్కి పంపించాలి అనేది నేను క్లారిటీగా చెప్పాను. సో అడ్రస్కి అయితే 4వ తేదీ లోపల పంపించాల్సి అయితే ఉంటుంది. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్, అప్లికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అనేది పంపించండి, సరిపోతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.